హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గణిత బోధిని ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిత్ క్లాస్లోని ఫస్ట్ చాప్టర్ అయినటువంటి రేషనల్ నెంబర్స్లో ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ డిస్కస్ చేయబోతున్నాం ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్లో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి క్లోజర్ ప్రాపర్టీ ఉంటుంది మనం క్లోజర్ ప్రాపర్టీ డిస్కస్ చేయడానికి ముందు కొన్ని సింబల్స్ చూడండి ఇది ఇలా రాసాము అంటే ఇదేంటి అంటే బిలాంగ్స్ టు బిలాంగ్స్ టు అని చదువుతాం దీన్ని దీన్ని ఫర్ ఆల్ అని చదువుతాం ఓకేనా బిలాంగ్స్ టు ఫర్ ఆల్ అని రీడ్ చేస్తాం ఈ సింబల్స్ని బిలాంగ్స్ టు అంటే ఏంటి అంటే ఇప్పుడు టూ తీసుకున్నాం అనుకోండి నేను ఇలా రాస్తాను టూ బిలాంగ్స్ టు డబల్యూ డబల్యూ అంటే ఏంటి ఓల్డ్ నెంబర్స్ కదా టూ అనేది డబల్యూలో ఉంటుంది కదా ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం సింబాలికల్గా ఫర్ ఆల్ అంటే ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ అంటే అందులో ఉండే ఎవ్రీ ఎలిమెంట్ గురించి చెప్తాం ఇప్పుడు ఇక్కడ మనం క్లోజర్ ప్రాపర్టీ కదా డిస్కస్ చేసుకోవాలి అనుకున్నాం క్లోజర్ ప్రాపర్టీ అంటే ఇప్పుడు నేను ఇక్కడ సింబాలికల్గా రాస్తాను చూడండి ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు డబల్యూ ఓల్డ్ నెంబర్ సెట్ తీసుకున్నాం అనుకోండి ఏ కామా బి బిలాంగ్స్ టు డబల్యూ దెన్ ఏ ప్లస్ బి ఆల్సో బిలాంగ్స్ టు డబల్యూ అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఈ సెంటెన్స్కి డబల్యూ అంటే ఓల్డ్ నెంబర్స్లో ఏవైనా టూ ఎలిమెంట్స్ అంటే ఏవైనా టూ నెంబర్స్ తీసుకొని ఏవైనా టూ నెంబర్స్ తీసుకొని వాటిని యాడ్ చేసామనుకోండి మళ్ళీ అవి వచ్చే సమ్ అనేది మనం టూ నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ రిజల్ట్ని ఏమంటా సమయం కదా అంటాం వచ్చే రిజల్ట్ అనేది కూడా ఓల్డ్ నెంబరే అవుతుంది అనేది ఇక్కడ మనకి క్లోజర్ ప్రాపర్టీ ది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ అది ఇప్పుడు మనం క్లోజర్ ప్రాపర్టీ అంటే ఇప్పుడు ఇక్కడ ఎడిషన్ అని రాసుకున్నాం మనం ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్లో చెక్ చేస్తాం సప్రాక్షన్లో చెక్ చేస్తాం మల్టిప్లికేషన్లో చెక్ చేస్తాం డివిజన్లో కూడా చెక్ చేసుకుంటాం క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందా లేదా అనేది మనం ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఓల్డ్ నెంబర్ సెట్ తీసుకుందాం ఓల్ నెంబర్స్ నిన్న మనం నిన్న వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేస్తాం ఓల్ నెంబర్స్ అంటే ఏమేమి ఉంటాయి జీరో వన్ టూ అండ్ సో వన్ అనేది ఏమవుతుంది ఓల్ నెంబర్ సెట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఓల్ నెంబర్ సెట్లో అండర్ ఎడిషన్ ఎడిషన్లో చేసి చూద్దాం ఏవైనా టూ ఓల్ నెంబర్స్ తీసుకోండి మీ ఇష్టం టూ ప్లస్ త్రీ ఇక్కడ ఏమన్నారు ఎడిషన్ కదా చేయాలి టూ ఓల్ నెంబర్స్ తీసుకున్నా ఏం చేస్తున్నావు యాడ్ చేస్తున్నాం టూ ప్లస్ త్రీ ఎంత వచ్చింది ఫైవ్ లేదా ఇంకోటి తీసుకోండి త్రీ ప్లస్ జీరో ఏమొచ్చింది ఇక్కడ త్రీ ప్లస్ జీరో అంటే త్రీ ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి టూ ఓల్డ్ నెంబర్స్ తీసుకున్నాం టూ త్రీ అనేవి ఓల్డ్ నెంబర్సే కదా ఓల్డ్ నెంబర్సే యాడ్ చేస్తాం యాడ్ చేస్తే రిజల్ట్ ఏమొచ్చింది సమ్ ఫైవ్ వచ్చింది ఫైవ్ అనేది కూడా ఓల్డ్ నెంబర్స్ ఎట్లా ఉంటుందా ఉంటుంది కదా ఓల్డ్ నెంబరే నెక్స్ట్ ఇక్కడ త్రీ ప్లస్ జీరో అని తీసుకున్నాం త్రీ ప్లస్ జీరో తీసుకున్నప్పుడు రిజల్ట్ ఏమొచ్చింది త్రీ త్రీ జీరోలు ఓల్డ్ నెంబర్స్ అయినా ఓల్ నెంబర్సే రిజల్ట్ ఏమొచ్చింది త్రీ త్రీ కూడా ఓల్డ్ నెంబరే కదా ఓల్డ్ నెంబర్ అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చెప్తాం ఓల్డ్ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీ క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫైస్ ఇన్ ఓల్డ్ నెంబర్స్ ఎక్కడ అండర్ ఎడిషన్ సాటిస్ఫై అవుతుంది అని చెప్తాం క్లోజర్ ప్రాపర్టీ ఎక్కడ సాటిస్ఫై అవుతుంది ఎడిషన్లో మనకి ఓల్డ్ నెంబర్స్లో సాటిస్ఫై అవుతుంది క్లోజర్ ప్రాపర్టీ దీన్ని మనం ఇంకో విధంగా ఎలా అంటాం అంటే క్లోజ్డ్ అంటాం ఓల్డ్ నెంబర్స్ క్లోజ్డ్ అండర్ ఎడిషన్ అంటాం సాటిస్ఫై అవుతుంది అన్నదానికి నెక్స్ట్ ఏం చేద్దాం సప్రాక్షన్లో చేద్దాం సప్రాక్షన్ చేయండి ఎగ్జాంపుల్ తీసుకోండి ఫైవ్ మైనస్ వన్ ఎంత వచ్చింది ఫోర్ ఇక్కడ ఫైవ్ అనేది హోల్ నెంబరే వన్ అనేది హోల్ నెంబరే ఈ టూ ఓల్ నెంబర్స్ తీసుకుంటే సప్రాక్ట్ చేస్తే ఫోర్ అనేది కూడా ఏమొచ్చింది హోల్ నెంబరే వచ్చింది ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం త్రీ మైనస్ సెవెన్ ఇక్కడ చూడండి ఒక ప్లస్ ఒక మైనస్ అంటే సబ్ట్రాక్షన్ కదా సెవెన్ మైనస్ త్రీ ఎంత వస్తుంది ఫోర్ ఇక్కడ బిగ్ వాల్యూ ఉంది మైనస్ ఉంది కదా మైనస్ సింబల్ పెట్టుకుంటాం ఇప్పుడు ఇక్కడ చూడండి మైనస్ ఫోర్ అనేది వచ్చింది రిజల్ట్ ఏమొచ్చింది మనకి ఇక్కడ సప్రాక్షన్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ డిఫరెన్స్ ఈ డిఫరెన్స్ ఏమొచ్చింది ఇక్కడ మనకి మైనస్ ఫోర్ వచ్చింది ఈ మైనస్ ఫోర్ అనేది మనకి ఓల్డ్ నెంబర్స్లో ఉంటుందా ఉండదు ఓల్డ్ నెంబర్స్లో ఏమంటే జీరో వన్ టూ అండ్ సో వన్ నెంబర్సే ఉంటాయి మనకి ఓల్డ్ నెంబర్స్లో మైనస్ ఫోర్ ఉండదు అంటే మనకి క్లోజర్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవ్వదు ఏ ఆపరేషన్లో అండర్ సప్రాక్షన్ సాటిస్ఫై అవ్వదు ఏమంటాం మనం ఇక్కడ నాట్ క్లోజ్డ్ క్లోజర్ క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవ్వదు అని చెప్తాం నాట్ క్లోజ్డ్ నెక్స్ట్ ఏం చెప్పుకున్నా మనం స ఎడిషన్లో చేస్తాము మల్టిప్లికేషన్లో చేస్తాము సప్రాక్షన్లో మల్టిప్లికేషన్ డివిజన్లో అన్నాం కదా ఇప్పుడు ఏం చేస్తాం మల్టీప్లికేషన్లో చేద్దాం ఏవైనా టూ ఓల్ నెంబర్స్ తీసుకోండి ఏంటి త్రీ టూ మీ ఇష్టం ఏవైనా టూ ఓల్ నెంబర్స్ తీసుకోవచ్చు త్రీ టూస్ ఎంత వచ్చింది సిక్స్ నెక్స్ట్ ఇంకా తీసుకోండి సెవెన్ ఇంటూ జీరో సెవెన్ ఇంటూ జీరో అంటే జీరో ఇప్పుడు ఇక్కడ త్రీ అనేది ఓల్డ్ నెంబరే టూ అనేది ఓల్డ్ నెంబరే మల్టిప్లై చేసాం ప్రొడక్ట్ కూడా సిక్స్ ఏమొచ్చింది ఓల్డ్ నెంబరే కదా ఇవన్నీ ఉంటాయి కదా వన్ టూ వన్స్ వన్ అన్ని నెంబర్స్ ఉంటాయి అలాగే ఇక్కడ సెవెన్ ఓల్డ్ నెంబరే జీరో ఓల్డ్ నెంబరే వచ్చిన ప్రొడక్ట్ కూడా హోల్ నెంబరే అంటే క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫైస్ అండర్ ఎడి అండర్ మల్టీప్లికేషన్ మల్టీప్లికేషన్లో సాటిస్ఫై అవుతుంది అంటే ఇక్కడ ఏమంటాం మనం క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్ ఏమవుతుంది ఇది ఇక్కడ ఓల్డ్ నెంబర్స్లో క్లోజ్డ్ అవుతుంది నెక్స్ట్ డివిజన్ చెక్ చేద్దాం ఓకేనా నెక్స్ట్ డివిజన్ ఏవైనా టూ ఓల్డ్ నెంబర్స్ తీసుకోండి సిక్స్ మై డివైడెడ్ బై ఫైవ్ సిక్స్ డివైడెడ్ బై ఫైవ్ దీన్ని మనం ఎలా రాసుకుంటాం సిక్స్ బై ఫైవ్ ఇప్పుడు ఇక్కడ దీనికి ఇది సిక్స్ బై ఫైవ్ అనే కదా దాని మీద రాసేది ఇప్పుడు ఇక్కడ చూడండి సిక్స్ అనేది ఓల్డ్ నెంబరే ఫైవ్ అనేది కూడా ఓల్ నెంబరే మనం చేస్తే డివిజన్ చేస్తే ఇక్కడ డివిజన్ ఫామ్ ఏమొచ్చింది సిక్స్ బై ఫైవ్ సిక్స్ బై ఫైవ్ అనేది ఏంటి మనకి ఇక్కడ ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది రేషనల్ నెంబర్ ఇది కదా ఇది రేషనల్ నెంబర్ అంటాం కదా ఇలా ఉంటే ఇది మనకి ఓల్ నెంబర్ అవుతుందా అవ్వదు కాబట్టి ఇది ఏమవుతుంది నాట్ సాటిస్ఫైడ్ క్లోజర్ ప్రాపర్టీ నాట్ సాటిస్ఫైడ్ అండర్ డివిజన్ నాట్ క్లోజ్డ్ ఓకేనా డివిజన్లో సాటిస్ఫై అవుతుందా ఓల్డ్ నెంబర్స్లో సాటిస్ఫై అవ్వదు ఎక్కడెక్కడ సాటిస్ఫై అయింది ఓల్డ్ నెంబర్స్లో మనకి ఎడిషన్లో సాటిస్ఫై అయింది లో సాటిస్ఫై అవ్వలేదు క్లోజర్ ప్రాపర్టీ అలాగే లో సాటిస్ఫై అయింది ఓకేనా ఈ టూ కండిషన్స్లో మనకి సాటిస్ఫై అయింది ఎడిషన్లో మల్టీప్లికేషన్లో సాటిస్ఫై అయింది ఓల్డ్ నెంబర్స్లో సప్రాక్షన్ అంటే డివిజన్లో శాటిస్ఫై కాలేదు క్లోజర్డ్ ప్రాక్ క్లోజర్ ప్రాపర్టీ ఓల్డ్ నెంబర్స్లో నెక్స్ట్ ఇప్పుడు ఇంటీజర్స్ తీసుకుందాం ఇంటీజర్ సెట్ ఇంటీజర్ సెట్లో ఏమేమి ఉంటాయి మనకి నెగిటివ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి కదా జీరో ఉంటుంది అలాగే పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి వన్ టూ వన్ వన్ సో అన్ ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు మనం ఇక్కడ ఎడిషన్ తీసుకుందాం అండర్ ఎడిషన్ చెక్ చేద్దాం ఏవైనా టూ ఓల్ నెంబర్స్ తీసుకోండి అంటే వన్ ప్లస్ టూ త్రీ వన్ అనేది ఇంటీజరే టూ అనేది కూడా ఇంటీజరే యాడ్ చేస్తే సమ్ కూడా ఇంటీజరే వచ్చింది ఏవైనా నెగిటివ్ తీసుకుందాం మైనస్ టూ ప్లస్ మైనస్ త్రీ ఈ టూ నెగిటివ్ ఇంటీజర్సే తీసుకున్నాం ఈ టూ నెగిటివ్ ని యాడ్ చేద్దాం మైనస్ టూ అంటే మైనస్ టూ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ త్రీ అంటే రెండు మైనస్లో ఉన్నప్పుడు ఏం చేయాలి యాడ్ చేయాలి త్రీ ప్లస్ టూ ఫైవ్ ఏం సింబల్ పెట్టుకోవాలి మైనస్ పెట్టుకోవాలి అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఏమొచ్చింది మైనస్ ఫైవ్ వచ్చింది అంటే మైనస్ టూ అనేది ఇంటీజరే మైనస్ త్రీ కూడా ఇంటీజరే అలాగే రిజల్ట్ ఏమొచ్చింది మైనస్ ఫైవ్ కూడా ఇంటీజరే వచ్చింది అంటే మనం ఇక్కడ ఏం చెప్తాం ఇంటీజర్ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ సాటిస్ఫై అవుతుంది అంటాం ఏమైనా రాసుకుంటాం క్లోజ్డ్ అంటాం నెక్స్ట్ నెక్స్ట్ ఏ ఆపరేషన్లో చెక్ చేసుకోవాలి ఎడిషన్ అయిపోయింది కదా నెక్స్ట్ ఏం చేస్తాం సప్రాక్షన్ ఇప్పుడు తీసుకోండి ఏవైనా టూ ఇంటీజర్స్ ఏవైనా టూ తీసుకోండి ఫైవ్ మైనస్ త్రీ రెండు పాజిటివ్ తీసుకున్నాను ఫైవ్ మైనస్ త్రీ అంటే టూ వచ్చేసింది ఇది పాజిటివ్ ఇంటీజర్ పాజిటివ్ ఇంటీజర్ సప్రాక్షన్ చేస్తే టూ వచ్చింది ఇవి రెండు ఇంటీజర్సే కదా ఫైవ్ ఇంటీజరే త్రీ ఇంటీజరే రిజల్ట్ అయిన డిఫరెన్స్ కూడా ఇంటీజరే నెక్స్ట్ రెండు నెగిటివ్ ఇంటీజర్స్ తీసుకుందాం మైనస్ ఫైవ్ మైనస్ సపరేషన్ కదా చేయాల్సింది ఇక్కడ మైన మైనస్ వన్ ఇప్పుడు ఇక్కడ చూడండి మైనస్ ఫైవ్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ వన్ ఒక మైనస్ ఒక ప్లస్ ఉన్నప్పుడు సప్రాక్షన్ చేస్తాం ఫైవ్ మైనస్ వన్ ఫోర్ బిగ్ వాల్యూ ముందు ఏం ఉంది మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ కూడా ఏమవుతుంది మనకి ఇక్కడ ఇంటీజరే కదా ఇంటీజర్స్ ఎట్లా మైనస్ ఫోర్ ఉంటుంది కదా నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి అంటే ఇక్కడ మనం ఏం చెప్తాం ఇంటీజర్ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ సప్రాక్షన్ సప్రాక్షన్లో సాటిస్ఫై అవుతుంది అంటాం ఇక్కడ కూడా ఏమని రాసుకుంటాం క్లోజ్డ్ అంటాం నెక్స్ట్ ఏం చెక్ చేయాలి మల్టీప్లికేషన్లో చెక్ చేయాలి చెక్ చేయండి మల్టిప్లికేషన్లో ఏవైనా టూ ఇంటీజర్స్ తీసుకోండి టూ ఇంటూ సిక్స్ టూ పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకున్నాం టూ సిక్స్ ఎంత ట్వెల్వ్ టూ ఇంటీరియరే సిక్స్ ఇంటీజరే వచ్చిన ప్రోడక్ట్ కూడా ఇంటీజరే నెగిటివ్ తీసుకుందాం మైనస్ టూ ఇంటూ మైనస్ త్రీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ త్రీ సిక్స్ ఇక్కడ మైనస్ టూ అనేది ఇంటీజరే మైనస్ త్రీ ఇంటీజరే వచ్చిన ప్రోడక్ట్ సిక్స్ అనేది కూడా ఏమవుతుంది ఇంటీజరే కదా పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి కదా ఇందులో ఏమేమి ఉంటాయి నెగిటివ్ మైనస్ టూ మైనస్ త్రీ ఇవన్నీ ఉంటాయి జీరో ఉంటుంది వన్ టూ త్రీ అన్సోన్ అన్ని ఉంటాయి నెగిటివ్ ఇంటీజర్స్లో ఇంటీజర్స్లో అంటే ఇప్పుడు ఇక్కడ ప్లస్ సిక్స్ అనేది ఇంటీజర్స్లో ఉంటుంది కాబట్టి ఇంటీరియర్స్ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ అని చెప్తాం అంటే సాటిస్ఫై అయింది ఏమంటాం క్లోజ్డ్ నెక్స్ట్ ఇంకేం మిగిలింది డివిజన్ కదా డివిజన్ చేద్దాం ఏవైనా టూ ఇంటీజర్స్ తీసుకోండి ఫైవ్ డివైడెడ్ బై సెవెన్ అంటే దీనికి ఏం ఫామ్ వస్తుంది ఫైవ్ బై సెవెన్ వస్తుంది ఫైవ్ బై సెవెన్ అనేది ఇది ఏమవుతుంది రేషనల్ నెంబర్ అవుతుంది ఇంటీరియర్స్ ఎట్లా ఉంటుందో ఫైవ్ బై సెవెన్ నెంబర్ సెవెన్ ఉంటాయా ఉండవు మనకి ఇక్కడ అప్పుడు మనం దీన్ని ఏమంటాం నాట్ సాటిస్ఫైడ్ నాట్ క్లోజ్డ్ ఏమని చెప్తాం క్లోజర్ ప్రాపర్టీ నాట్ సాటిస్ఫైడ్ ఇన్ ఇంటీజర్స్ అండర్ డివిజన్ డివిజన్లో మనకి ఇంటీజర్స్లో క్లోజర్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై కాలేదు అని చెప్తాం ఓకేనా అర్థమైంది కదా మనం ఇప్పుడు ఏమేమి చెక్ చేసాం ఓల్డ్ నెంబర్స్ చెక్ చేసాం ఇంటీజర్స్ కూడా చెక్ చేసాం ఏంటి క్లోజర్ ప్రాపర్టీ ఏ ఏ ఆపరేషన్స్లో ఎడిషన్ సప్రాక్షన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్స్లో చెక్ చేసాం ఇప్పుడు మనం రేషనల్ నెంబర్స్లో చెక్ చేద్దాం రేషనల్ నెంబర్స్లో రేషనల్ నెంబర్స్ అంటే క్యూతో కదా డినోట్ చేసేది రేషనల్ నెంబర్స్ అంటే మనం వీడియోలో చెప్పుకున్నాం ఏ ఫామ్లో ఉంటాయి పీబై క్యూ ఫామ్లో ఉంటాయి క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అండ్ పీ అండ్ ఆర్ ఇంటీజర్స్ ఓకేనా ఈ ఫామ్లో ఉండాలి త్రీ కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి మనం ఏమని చెప్పుకున్నాం రేషనల్ నెంబర్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు రేషనల్ నెంబర్స్లో క్లోజర్ ప్రాపర్టీ చెక్ చేద్దాం అండర్ ఎడిషన్ దానికంటే ముందు ఎడిషన్ అయినా సప్రాక్షన్ అయినా చేయాలి రేషనల్ నెంబర్స్ని అంటే మనకి టూ కేసెస్ వస్తాయి ఎడిషన్ అయినా సప్రాక్షన్ అయినా చేయాలి అన్నప్పుడు రేషనల్ నెంబర్స్ని టూ కేసెస్ వస్తాయి ఫస్ట్ ఏంటి అంటే అవి ఒకవేళ లైక్ లైక్ రేషనల్ నెంబర్స్ అయినప్పుడు లైక్ రేషనల్ నెంబర్స్ అయినప్పుడు అన్లైక్ రేషనల్ నెంబర్స్ అయినప్పుడు లైక్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు ఏవైనా టూ రేషనల్ నెంబర్స్ తీసుకోండి టూ బై త్రీ ఫైవ్ బై త్రీ ఇప్పుడు ఇక్కడ చూడండి రేషనల్ నెంబర్స్ టూ బై త్రీ ఫైవ్ బై త్రీ టూ రేషనల్ నెంబర్స్ తీసుకున్నాను ఇక్కడ డినామినేటర్స్ చూడండి ఇక్కడ ఇది న్యూమరేటర్ ఇది డినామినేటర్ ఇక్కడ డినామినేటర్స్ ఏమున్నాయి త్రీ త్రీ సేమ్ ఉన్నాయి సేమ్ డినామినేటర్ ఉంటే లైక్ రేషనల్ నెంబర్స్ అంటాం మనం సేమ్ డినామినేటర్ ఉంటే లైక్ రేషనల్ నెంబర్స్ అవుతాయి ఈ లైక్ రేషనల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎడిషన్ అయినా సపరాక్షన్ అయినా ఎలా చేయాలో చూడండి ఎడిషన్ అయినా సప్రాక్షన్ అయినా ఎలా చేస్తామంటే టూ బై త్రీ ప్లస్ ఫైవ్ బై త్రీ ఇక్కడ మనకి ఇక్కడ త్రీ త్రీ డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి అంటే మనకి త్రీకి త్రీకి ఎల్సిఎం త్రీనే వస్తుంది అప్పుడు మనం ఏం చేస్తాం నెక్స్ట్ స్టెప్ సింప్లీ యాడ్ ద న్యూమరేటర్స్ ఈ న్యూమినేటర్స్ని యాడ్ చేసుకుంటాం టూ ప్లస్ ఫైవ్ ఏమొస్తుంది ఇక టూ ప్లస్ ఫైవ్ అంటే సెవెన్ బై త్రీ లైక్ రేషనల్ నెంబర్స్ని యాడ్ చేయమంటే ఇలా యాడ్ చేస్తాం అది సప్రాక్ట్ చేయమన్నారనుకోండి టూ బై త్రీ మైనస్ ఫైవ్ బై త్రీ సేమ్ డినామినేటర్ అనేది త్రీనే ఉంటుంది సింప్లీ సప్రాక్ట్ ద డినామినేటర్స్ అంటే టూ మైనస్ ఫైవ్ ఇక్కడ ఇది ప్లస్ టూ మైనస్ ఫైవ్ అంటే ఫైవ్ మైనస్ టూ త్రీ బిగ్ వాల్యూ ముందు ఏం సింబల్ ఉంది మైనస్ అంటే మైనస్ త్రీ మైనస్ త్రీ బై త్రీ అంటే ఇక్కడ మైనస్ వన్ వచ్చేస్తుంది ఇలా చేస్తాం మనకి లైక్ రేషనల్ నెంబర్స్ ఇచ్చారు లైక్ రేషనల్ నెంబర్స్ అంటే సేమ్ డినామినేటర్ ఉండాలి సేమ్ డినామినేటర్ ఉన్నప్పుడు ఎడిషన్ అయినా సప్రాక్షన్ అయినా సింగిల్ స్టెప్లో అయిపోతుంది ఓకేనా సింగిల్ స్టెప్లో అయిపోతుంది అదే ఒకవేళ అన్లైక్ ఇచ్చారు అన్లైక్ రేషనల్ నెంబర్స్ అన్లైక్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి చెప్పండి మనం సేమ్ డినామినేటర్ ఉంటే లైక్ అన్నాం అన్లైక్ అంటే డిఫరెంట్ డినామినేటర్స్ ఇక్కడ ఫైవ్ బై టూ త్రీ బై ఫోర్ ఇలా డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయనుకోండి డిఫరెంట్ డినామినేటర్స్ డిఫరెంట్ డినామినేటర్స్ ఉంటే ఏమంటాం మనం అన్లైక్ రీజనల్ నెంబర్స్ అంటాం ఇలా ఉన్నప్పుడు మనం వీటిని యాడ్ చేయాలి అన్నా సబ్ట్రాక్ట్ చేయాలి అన్న మనం ఏంటి అంటే ఒక త్రీ స్టెప్స్ ఫాలో అవుతాం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ డినామినేటర్స్ ఉన్నాయి కదా వాటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి సెకండ్ స్టెప్ ఏం చేయాలి అంటే కన్వర్ట్ ఇట్ ఇన్ టు లైక్ మనకి అన్లైక్ ఇచ్చారు కదా అన్లైక్ రేషనల్ నెంబర్స్ని కన్వర్ట్ చేసుకోవాలి ఎలాగా లైక్ రేషనల్ నెంబర్స్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి థర్డ్ స్టెప్ ఏం చేయాలి అంటే కంప్యూటర్ కంప్యూట్ అంటే ఏంటి అంటే వాళ్ళు అక్కడ ఎడిషన్ చేయమంటే ఎడిషన్ చేయాలి సబ్ట్రాక్షన్ చేయమంటే సప్రాక్షన్ చేయాలి ఓకేనా స్టెప్స్ గుర్తుంటాయా ఇక్కడ మనకి రేషనల్ నెంబర్స్ చూడగానే అవి లైక్ అన్లైక్ చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ టూ ఫోర్ అంటే డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి అంటే అన్లైక్ రేషనల్ నెంబర్స్ అంటే అప్పుడు మనం ఏం ఫాలో అవ్వాలి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి కన్వర్ట్ చేయాలి కంప్యూట్ చేయాలి ఫస్ట్ ఇవి రెండు యాడ్ చేద్దాం ఫైవ్ బై టూ ప్లస్ త్రీ బై ఫోర్ యాడ్ చేయాలి అంటే ఏం చెప్పుకున్నా యాడ్ చేయాలన్నా సపరాక్ట్ చేయాలన్నా త్రీ స్టెప్స్ ఫాలో అవ్వాలి కదా ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ స్టెప్ చేద్దాం ఫస్ట్ స్టెప్ ఏంటి ఎల్సీఎం ఆఫ్ డినామినేటర్స్ ఎల్సీఎం ఆఫ్ డినామినేటర్స్ ఫైండ్ అవుట్ చేయండి ఇక్కడ ఏమైనా డినామినేటర్స్ టూ ఫోర్ టూకి ఫోర్కి కి ఎల్సీఎం రెండిట్లలో కామన్గా టూ ఉంది కదా టూ వన్స్ టూ టూస్ అగైన్ వన్ అలాగే ఉంటుంది టూ వన్స్ టూ టూస్ ఫోర్ వచ్చేసింది కదా ఫస్ట్ స్టెప్ అయిపోయింది ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేసాం ఫోర్ వచ్చేసింది మనకి ఓకేనా సెకండ్ స్టెప్ ఏంటి కన్వర్ట్ ఇట్ ఇంటూ లైక్ రేషనల్ నెంబర్స్ రేషన్ సెకండ్ స్టెప్ చేయడానికి చూడండి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఫస్ట్ రేషనల్ నెంబర్ని రాయండి ఫైవ్ బై టూ ఇంటూ ఒక రేషనల్ నెంబర్తో మల్టిప్లై చేయాలి రిజల్ట్లో వచ్చే డినామినేటర్ ఎలా ఉండాలి అంటే ఫోర్ అవ్వాలి మనం లైక్ లాగా కన్వర్ట్ చేయాలి కదా లైక్ లాగా కన్వర్ట్ చేయాలి అంటే రెండు డినామినేటర్స్ మనకి ఇక్కడ ఏది వస్తే అది వచ్చేలాగా కన్వర్ట్ చేసుకుంటాం ఇక్కడ ఫోర్ రావాలి ఫోర్ రావాలి అంటే ఇక్కడ టూ ఉంది మనం ఇక్కడ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఫోర్ వస్తుంది టూ కదా టూతో మల్టిప్లై చేయండి ఇక్కడ కూడా టూతో మల్టిప్లై చేయాలి న్యూమినేటర్ని కూడా ఫైవ్ టూ ఫైవ్స్ టెన్ ఇది వచ్చేసింది ఫస్ట్ వన్ టెన్ బై ఫోర్ నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకోండి త్రీ బై ఫోర్ త్రీ బై ఫోర్ అంటే సేమ్ స్టెప్ ఒక నెంబర్తో మల్టిప్లై చేయాలి డినామినేటర్ అనేది ఇక్కడ ఎల్సీఎం ఏదైతే వస్తుందో అదే రావాలి ఫోర్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ ఫోర్ ఉంది మనం ఇక్కడ ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి వన్ కదా వన్తో మల్టిప్లై చేసుకుంటాం న్యూ రిటర్న్ కూడా వన్తో మల్టిప్లై చేస్తాం త్రీ వన్స్ త్రీ త్రీ బై ఫోర్ ఇప్పుడు ఇక్కడ చూడండి టెన్ బై ఫోర్ త్రీ బై ఫోర్ టెన్ బై ఫోర్ ప్లస్ త్రీ బై ఫోర్ ఇప్పుడు ఏమయ్యాయి ఇవి లైక్ అయ్యాయి కదా లైక్ రేషనల్ నెంబర్స్ అయ్యాయి కదా ఇప్పుడు మనం సింపుల్గా సింగిల్ స్టెప్లో కంప్లీట్ చేస్తాం ఇక్కడ ఏంటి ఫోర్ సింపుల్ యాడ్ ద న్యూమరేటర్స్ టెన్ ప్లస్ త్రీ థర్టీన్ బై ఫోర్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఒకవేళ సపరాక్షన్ ఇచ్చారనుకోండి ఇక్కడ ఏం చేస్తాం టెన్ బై ఫోర్ మైనస్ త్రీ బై ఫోర్ సపరాక్షన్స్ చేయమన్నారు టెన్ మైనస్ త్రీ బై ఫోర్ అంటే టెన్ మైనస్ త్రీ అంటే సెవెన్ బై ఫోర్ ఓకేనా అన్లైక్ రేషనల్ నెంబర్స్ ఇచ్చి మన యాడ్ చేయమన్నా సబ్ట్రాక్ట్ చేయమన్నా ఎల్సీఎం ఆఫ్ డినామినేటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ కన్వర్ట్ చేసుకోవాలి తర్వాత ఎడిషన్ అంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ అంటే సబ్ట్రాక్షన్ చేసుకోవాలి ఇప్పుడు ఓకే కదా ఇక్కడ వరకు ఓకే కదా ఇప్పుడు మనం క్లోజర్ ప్రాపర్టీలోకి వెళ్దాం ఇప్పుడు మనం క్లోజర్ ప్రాపర్టీకి చూద్దాం క్లోజర్ ప్రాపర్టీ రేషనల్ నెంబర్స్లో రేషనల్ నెంబర్స్ అంటే మనకి బై క్యూ ఫామ్లో ఉంటాయి క్యూ నాట్ ఈక్వల్ టు జీరో అండ్ పీ కామ క్యూఆర్ బిలాంగ్స్ టు ఇంటీజర్స్ ఇంటీజర్స్లో ఉండాలి ఇప్పుడు మనకి ఇక్కడ అండర్ ఎడిషన్ అంటే ఇప్పుడు మనం ఏమో రాసుకుంటాం ఇక్కడ ఫర్ ఆల్ ఫర్ ఆల్ ఏకామాబీ బిలాంగ్స్ టు క్యూ అంటే రేషనల్ నెంబర్స్ అయినప్పుడు ఇవి ఏవైనా టూ రేషనల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఆ రెండింటిని యాడ్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ కూడా ఏమవ్వాలి రేషనల్ నెంబర్ అవ్వాలి ఇప్పుడు అండర్ ఎడిషన్ చేద్దాం అండర్ ఎడిషన్ ఏవైనా టూ రేషనల్ నెంబర్స్ తీసుకోండి ఏంటవి త్రీ బై ఫైవ్ అండ్ వన్ బై టూ ఓకేనా త్రీ బై ఫైవ్ వన్ బై టూ ఇప్పుడే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా ఇవి రెండు ఫస్ట్ చెక్ చేసుకోవాలి లైక్ అన్లైక్ ఇక్కడ ఏంటి అన్లైక్ అన్లైక్ అయినప్పుడు మనం ఏంటి త్రీ స్టెప్స్ ఫాలో అవుతాం కదా ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం ఎల్సిఎం సెకండ్ స్టెప్ ఏం చేస్తాం కన్వర్ట్ థర్డ్ స్టెప్ ఏం చేస్తాం కంప్యూట్ గుర్తున్నాయా ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ ఏం చేయాలి ఎడిషన్ చేయాలి అంటే లైక్ అయ్యి ఉండాలి వీటికి ఎల్సిఎం తీసుకుందాం ఫైవ్కి టూకి ఎల్సిఎం ఫైవ్కి టూకి కామన్గా ఏమైనా టేబుల్స్ ఉంటాయో ఉండవు ఫైవ్ వన్స్ టూ అలాగే ఉంటుంది అగైన్ టూ టూ వన్స్ ఫైవ్ టూ ఎంత వచ్చేసింది మనకి ఇక్కడ టెన్ వచ్చేసింది టెన్ అనేది ఎల్సిఎం వచ్చేసింది ఫస్ట్ వన్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి కన్వర్ట్ చేయాలి కన్వర్ట్ చేయండి ఫస్ట్ రేషనల్ నెంబర్ తీసుకోండి త్రీ బై ఫైవ్ని మల్టిప్లై చేయాలి ఒక రేషనల్ నెంబర్తో ఎలా ఉండాలి వచ్చే డినామినేటర్ అనేది మనకి ఇక్కడ టెన్ రావాలి అంటే ఇక్కడ ఫైవ్ ఉంది మనం ఇక్కడ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే టెన్ వస్తుంది టూ కదా టూతో చేయండి చేయండిటర్ని కూడా టూతో మల్టిప్లై చేస్తాం కదా మల్టిప్లై చేసుకోండి త్రీ టూ సిక్స్ సిక్స్ బై టెన్ ఓకేనా నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకోండి సెకండ్ రేషనల్ నెంబర్ వన్ బై టూ వన్ బై టూ ఇంటూ సేమ్ ప్రాసెస్ డినామినేటర్ ఎంత రావాలి టెన్ రావాలి టెన్ రావాలి అంటే ఇక్కడ టూని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తాం ఫైవ్తో టూ ఫైవ్స్ ఇక్కడ నిమినేటర్ని కూడా ఫైవ్తో ఫైవ్ వన్స్ ఫైవ్ బై టెన్ ఇప్పుడు ఇక్కడ చూడండి సిక్స్ బై టెన్ ఫైవ్ బై టెన్ అంటే ఇక్కడ సిక్స్ బై టెన్ ప్లస్ ఫైవ్ బై టెన్ ఏమొచ్చేస్తుంది ఇక్కడ మనకి సింపుల్గా యాడ్ చేసేసుకుంటాం కదా టెన్ సిక్స్ ప్లస్ ఫైవ్ సిక్స్ ప్లస్ ఫైవ్ అంటే లెవెన్ బై టెన్ ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఇక్కడ టూ రేషనల్ నెంబర్స్ తీసుకున్నాం త్రీ బై ఫైవ్ అనేది రేషనల్ నెంబర్ వన్ బై టూ కూడా రేషనల్ నెంబర్ ఆ టూ యాడ్ చేస్తే ఆ టూ యాడ్ చేస్తే ఏమొచ్చింది లెవెన్ బై టెన్ అని వచ్చింది లెవెన్ బై టెన్ అనేది కూడా ఏమవుతుంది రేషనల్ నెంబరే కదా రేషనల్ నెంబరే అవుతుంది రేషనల్ నెంబర్ అయినప్పుడు మనకి రేషనల్ నెంబర్స్ సాటిస్ఫై అయ్యాయి కదా క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ సాటిస్ఫై అవుతాయి ఏమని చెప్తాం క్లోజర్ ప్రాపర్ట్ క్లోజ్డ్ అంటాం ఎడిషన్లో ఏంటి సాటిస్ఫై అయింది ఇక్కడ ఓకేనా ఎడిషన్లో సాటిస్ఫై అయింది అదే సప్రాక్షన్ చేద్దాం సప్రాక్షన్లో సేమ్ ఇవే ఇవే తీసుకుందాము అంటే మీ ఇష్టం లేదా వేరే నెంబర్స్ తీసుకుందాం వేరే టూ టూ లైక్ తీసుకుందాం ఈసారి ఏవైనా టూ రేషనల్ నెంబర్స్ తీసుకోండి త్రీ బై సెవెన్ ఫోర్ బై సెవెన్ ఇప్పుడు ఇక్కడ లైక్ మనం సింపుల్గా సబ్ట్రాక్ట్ చేయొచ్చు కదా సప్రాక్షన్ చేయండి త్రీ బై సెవెన్ మైనస్ ఫోర్ బై సెవెన్ అంటే ఇక్కడ ఎల్సిఎం తీసుకు సెవెనే ఉంది కాబట్టి సెవెన్ వచ్చేస్తుంది సింప్లీ ద న్యూమరేటర్స్ త్రీ మైనస్ ఫోర్ ఇక్కడ ప్లస్ త్రీ మైనస్ ఫోర్ అంటే ఫోర్ మైనస్ త్రీ వన్ బిగ్ వ్యాల్యూ ముందు ఏం సింబల్ ఉంది మైనస్ మైనస్ వన్ బై సెవెన్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇది రేషనల్ నెంబరు ఫోర్ బై సెవెన్ కూడా రేషనల్ నెంబర్ మనకు వచ్చిన డిఫరెన్స్ కూడా ఏమైంది రేషనల్ నెంబరే వచ్చింది అంటే ఏం చెప్తాం మనం ఇక్కడ రేషనల్ నెంబర్ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ సప్రాక్షన్ సప్రాక్షన్లో కూడా క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది క్లోజ్డ్ అంట నెక్స్ట్ ఏంటి మల్టిప్లికేషన్ మల్టీప్లికేషన్ చేయాలి మల్టీప్లికేషన్కి ఏవైనా టూ రేషనల్ నెంబర్స్ తీసుకోండి అండర్ మల్టిప్లికేషన్ చెక్ చేయడానికి ఫోర్ బై ఫైవ్ ఇంటూ త్రీ బై టూ మల్టిప్లికేషన్ చూడండి ఎలా చేస్తాము ఇది న్యూమరేటర్ బై డినామినేటర్ న్యూమరేటర్ బై డినామినేటర్ ఇక్కడ ఏం చేస్తామంటే ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ సింప్లీ న్యూమరేటర్స్ని మల్టిప్లై చేయండి ఫోర్ ఇంటూ త్రీ ఓకేనా నెక్స్ట్ బై సింప్లీ మల్టిప్లై ద డినామినేటర్స్ ఆల్సో ఫైవ్ ఇంటూ టూ ఫోర్ త్రీ సేంటి ఇక్కడ ట్వెల్వ్ ఫైవ్ టూ సేంటి టెన్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇదేంటి రేషనల్ నెంబర్ ఫోర్ బై ఫైవ్ అనేది త్రీ బై టూ కూడా రేషనల్ నెంబర్ వచ్చిన ప్రోడక్ట్ ట్వెల్వ్ బై టెన్ కూడా ఏమైంది మనకి రేషనల్ నెంబర్ అయింది అయిందా అయింది కదా ఒకవేళ నెగిటివ్ తీసుకున్నా అవుతుంది అప్పుడు మనం ఇక్కడ ఏం చెప్తాం రేషనల్ నెంబర్ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ అంటాం క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్ కూడా క్లోజ్డ్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఏం మిగిలింది ఇంకా మనకి డివిజన్ కదా మిగిలింది డివిజన్లో కూడా చెక్ చేసేద్దాం డివిజన్ ఏవైనా టూ రేషనల్ నెంబర్స్ తీసుకోండి త్రీ బై టూ డివైడెడ్ బై ఫోర్ బై సిక్స్ ఓకేనా ఇప్పుడు డివిజన్ చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇక్కడ డివిజన్ చేయాలి అంటే త్రీ బై టూ ఫస్ట్ రేషనల్ నెంబర్ యాస్ట్రీస్గా రాస్తాం ఇక్కడ మనకి ఇక్కడ సింబల్ చేంజ్ అవుతుంది ఇక్కడ డివిజన్ కాస్త మల్టిప్లికేషన్ అవుతుంది మనం ఇక్కడ ఇది ఫోర్ బై సిక్స్ ఉంది కదా దీనికి రెసిప్ ప్రోకల్ రాస్తాం రెసిప్ ప్రోకల్ అంటే రివర్స్ సిక్స్ బై ఫోర్ న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది ఇక్కడ ఫోర్ బై సిక్స్ ఉంది కదా సిక్స్ బై ఫోర్తో మల్టిప్లై చేసుకుంటాం ఇప్పుడు మళ్ళీ మల్టిప్లికేషన్ వచ్చేసింది త్రీ ఇంటూ సిక్స్ బై టూ ఇంటూ ఫోర్ త్రీ సిక్స్ ఎయిటీన్ బై టూ ఫోర్స్ ఎయిట్ ఎయిటీన్ బై ఎయిట్ ఇక్కడ ఒక రేషనల్ నెంబర్ తీసుకున్నాం ఇది ఇంకో రేషనల్ నెంబర్ డివైజన్ చేస్తే వచ్చింది కూడా రేషనల్ నెంబరే వచ్చింది ఓకే ఈ కండిషన్లో సాటిస్ఫై అయింది ఇంకొకటి తీసుకుందాం ఫైవ్ బై జీరో ఫైవ్ అనేది ఒక నిమిషం ఫైవ్ బై జీరో ఫైవ్ అనేది రేషనల్ నెంబరే జీరో అనేది కూడా రేషనల్ నెంబరే ఇప్పుడు ఇక్కడ ఫైవ్ బై జీరో అంటే మనకి డివిజన్ పాసిబుల్ అవుతుందా ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం జీరో ఇంటూ ఫైవ్ అన్నా అనుకోండి జీరో ఫైవ్ మైనస్ జీరో అంటే ఇది పాసిబుల్ అవ్వదు ఇది ఇక్కడ నాట్ డిఫైన్ అంటే ఒక ఫైవ్ ఫైవ్ అనే ఒక రేషనల్ నెంబర్ తీసుకున్నాం జీరో అనే ఒక రేషనల్ నెంబర్ తీసుకున్నాం ఈ రెండింటిని డివిజన్ చేసాం డివిజన్ కదా చేయమంది డివిజన్ చేసాం డివిజన్ చేస్తే మనకి రిజల్ట్ వస్తుందా రాదు నాట్ డిఫైన్ అంటే ఇక్కడ మనకి సాటిస్ఫై అవ్వదు అండర్ డివిజన్ క్లోజర్ ప్రాపర్టీ నాట్ సాటిస్ఫైడ్ అయితే మనం ఇక్కడ ఏం చెప్తామంటే ఇఫ్ యూ ఎక్స్క్లూడ్ జీరో ఒకవేళ జీరో అనుకోండి రేషనల్ నెంబర్స్లో నుంచి జీరో లేదు అనుకోండి దెన్ సాటిస్ఫైస్ సాటిస్ఫై అవుతుంది క్లోజర్ ప్రాపర్టీ అర్థమవుతుందా ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటి రేషనల్ నెంబర్స్లో ఒకవేళ జీరో లేకుండా ఉన్నప్పుడు మిగిలిన నెంబర్స్ అన్నిటికీ క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది కానీ జీరో ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ ఇలా డివిజన్ అనేది చేసినప్పుడు మళ్ళీ రేషనల్ నెంబర్ రావట్లేదు మళ్ళీ రేషనల్ నెంబర్ రావాలి కదా ఇప్పుడు ఒక ఇది ఒక రేషనల్ నెంబర్ ఇది ఇంకో రేషనల్ నెంబర్ ఈ రెండింటిని డివైడ్ చేసాం మళ్ళీ మనకి ఇక్కడ ఒక రేషనల్ నెంబర్ రావాలి కానీ రాదు ఇది ఇక్కడ వాల్యూ నాట్ డిఫెండ్ కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్తాము అంటే క్లోజర్ ప్రాపర్టీ నాట్ సాటిస్ఫైడ్ అండర్ డివిజన్ ఇన్ రేషనల్ నెంబర్స్ అని చెప్తాం ఒకవేళ జీరో లేదు ఇఫ్ యూ ఎక్స్క్లూడ్ జీరో దెన్ సాటిస్ఫైస్ అప్పుడు సాటిస్ఫై అవుతుంది అని చెప్తాం ఓకేనా నెక్స్ట్ వీడియోలో మనం కమిటేటివ్ ప్రాపర్టీ డిస్కస్ చేద్దాం ఇప్పుడు మీరు ఇప్పుడు ఒకసారి ఇక్కడ మనం ఎడిషన్స్ సప్రాక్షన్స్ చూసాం కదా రేషనల్ నెంబర్స్వి మీరు ఏవైనా ఒక నేను ఇక్కడ కొన్ని ఇస్తానో అవి మీరు ఒకసారి చూడండి త్రీ బై సెవెన్ ప్లస్ ఫైవ్ బై ఎయిట్ సెకండ్ వన్ నైన్ బై ఫైవ్ ప్లస్ టూ బై ట్వంటీ ఫైవ్ ఈ టూ ఈ టూ రేషనల్ నెంబర్స్ ఒక రేషనల్ నెంబర్ ఒక రేషనల్ నెంబర్ ఇది ఒకటి వీటిని ఎడిషన్ సప్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ అలాగే దీని కూడా ఎడిషన్ సప్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ చేయండి మీకు ప్రాక్టీస్ అవుతుంది ఈరోజు చెప్పింది